पंजाब गवर्नर बन्वरीलाल पुरोहित तिरुमल श्रीनिवासुनि दर्शिंचुकुन्नारु। श्रीवारी दर्शनार्थं कुटुंब सभ्युलतो कलिसि तिरुमलकु चेरुकुन्न गवर्नर वीआईपी ब्रेक दर्शन समयंलो श्रीवारिनि दर्शिंचुकुन्नारु। अनंतरं रंगनायकुल मंडपंलो वेद पंडितुलु वेद आशीर्वचनं पल्कगा आलय अधिकारुलु स्वामीवारी वस्त्रंतो सत्करिंचि श्रीवारी तीर्थ प्रसादालनु अंदजेशारु। अगरबत्ती काकीनाड जिल्ला पिठापुरम पट्टणंलो पात बस स्टैंड वद्द मदर तेरेसा 112వ जयंती वेडुकलु ए टू जेड सारा शेखर आध्वर्यंलो घनंगा पूलमालतो निवाळुलु अर्पिंचारु। ई संदर्भंगा विविध पार्टी नायकुलु प्रजा संघ नायकुलु मात्लाडुतू मदर तेरेसा सेवलु मरवलेनिवनी मानव सेवे माधव सेवनी नम्मी एंदरू अनाथुलकु अभाग्युलकु प्रेमनु पंचिन अमृतमयी मदर तेरेसा अनि कोनियाडारु। ई कार्यक्रमंलो पलुवुरु पाल्गोन्नारु। ఈ రోజు మదర్ తెరేసా గారి 112వ జయంతి వేడుకలు మన పిఠాపురం నియోజకవర్గంలో మన శేఖర్ గారి ఆధ్వర్యంలో ఉప్పాడ బస్ స్టాండ్ దగ్గర విగ్రహానికి పూలమాల వేసి ఆవిడికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। మదర్ తెరేసా గారు ఎక్కడో పుట్టి ఇక్కడికి మనకి మన ఈ ప్రదేశానికి వచ్చి ఎన్నో సేవలు అందించి చాలా హీన స్థితిలో ఉన్న కుష్టు క్షయ ఇలా చాలా విపత్రమైన జబ్బులతో బాధపడే వాళ్ళందరూ కూడా అక్కును చేర్చుకుని ఒక తల్లిలా ఆవిడ సేవలు అందించడం జరిగింది। ఆ సేవల్ని మనం కొనియాడుకుంటూ మనం ఎవరం కూడా ఎప్పుడు మర్చిపోకుండా మన భావితరాలకు ఆ విశేషాలు మనందరం వివరించుకుంటూ మన పిల్లల్ని కూడా ఆవిడ మార్గంలో నడిపించుకుంటూ ఈ సేవామూర్తికి ఘనంగా నివాళులు అర్పించడం అనేది గుంటూరు అరణ్యల్పేట 13/1వ లైన్లో బొందలపాటి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు పిల్లా బాత్రూమ్ ఫిట్టింగ్స్ వారు 10వ తరగతిలో మెరిట్ విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేశారు। ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ బొందలపాటి ఫణికుమార్ మాట్లాడుతూ చదువును మించిన ఆస్తి లేదని ఎంతో మంది పిల్లలు 10వ తరగతిలో ఆగిపోయి చిన్న చిన్న షాపుల్లో పనిచేస్తూ ఉన్నారని చాలా మంది విద్యార్థుల్ని చూసి చేయూతనివ్వాలనుకుని 2015వ సంవత్సరంలో స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమాన్ని చేయటం మొదలుపెట్టామని అన్నారు। 10వ తరగతి మెరిట్ విద్యార్థిని విద్యార్థులకు ఒక్కొక్కరికి 1100 రూపాయల చొప్పున ఈ రోజు అందించడం జరిగిందని అన్నారు। ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు। బొందలపాటి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 32వ వార్షికోత్సవం శుభ సందర్భంగా బిల్లా బాత్ ఫిట్టింగ్స్ 11th యానివర్సరీ శుభ సందర్భంగా మా డీలర్స్ కి కస్టమర్స్ కి మా సప్లైయర్స్ కి మా డిస్ట్రిబ్యూటర్ కి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శుభ సమయంలో 10th క్లాస్ చదివిన స్టూడెంట్స్ అందరికీ ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం। దాదాపు 90-95 మందికి ఈ విధంగా కార్యక్రమం చేశాం। ఇది 2015 నుంచి మేము అదివరకు చిన్న చిన్న పిల్లలకి స్కూల్లో పుస్తకాలు అవన్నీ ఏర్పాటు చేశాం। తర్వాత ఒక భగవంతుడి ఆశీస్సులు అనుకోండి, స్నేహితుల సపోర్ట్ అనుకోండి, చక్కగా 10th క్లాస్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ 2015లో ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమం చేసిన ప్రతిసారి నాకు కొత్త ఉత్సాహం, కొత్త ఆనందాన్ని, ఎనర్జీని కలిగిస్తుంది। అట్లాగే భవిష్యత్తులో భగవంతుడి ఆశీస్సులు కానివ్వండి, స్నేహితుల ఆశీస్సులు కానివ్వండి, మిత్రులు డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా వారందరి సహకారంతో నేను తప్పకుండా నా ఊపిరినంత వరకు కూడా నేను చేయాలని, నేను ఎన్నో ఒకసార్లు ప్రయత్నం చేశాను చదువుకోవాలని,
ఎన్నో అనుకున్నాను, అనుకున్న పనులు చాలా వరకు పూర్తయింది, కొన్ని పనులు పూర్తి కాకపోయినా అవుతాయని నమ్మకం ఉంది. కానీ చదువుతానని మళ్ళీ నాకు ఆ ఛాన్స్ లేదు, చదివే అవకాశం లేదు. కనుక ఇట్లాంటి సహాయం ప్రతి సంవత్సరం చేయటం కూడా చాలా ఈజీ పని, చాలా చిన్న పని, చక్కగా చెయ్యొచ్చు. అంటే ఆలోచన విధానం, ఆ సంకల్పించుకోవటం, వే అనుకోండి, ఎవరు మంచి దారి చేసుకుంటే ప్రతి సంస్థ కూడా వారు వారు తగ్గట్టుగా సహాయం చేసి. చదువు చాలా ముఖ్యం, చదువుకు మించిన ఆస్తి ఏమీ లేదు. డబ్బు సంపాదించవచ్చు, ఇవంతా చేస్తారు పిల్లలు, ఏమైనా ఉంటారు, వాళ్ళు మంచి బంగారు భవిష్యత్తు ఎప్పుడు ఉంటుందని. చదువు, చదువుతో పాటు వచ్చేది సంస్కారం, సంస్కరణతో పాటు వచ్చేది మంచి భవిష్యత్తు. ఆ సందర్భంగా చేశాను ఈ కార్యక్రమం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని, క్షేత్రస్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సమన్వయంతో ముందుకు వెళ్లాలని పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోసులు పిలుపునిచ్చారు. ఏలూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏలూరు ఎంపీ జిల్లాలోని ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని సారథ్యంలో సాగిన ఈ సమావేశంలో గడప గడపకు మన ప్రభుత్వంతో పాటుగా పలు అంశాలపై చర్చించి తగు సూచనలు చేశారు. ఈ సమావేశానికి ఎంపీ కోటగిరి శ్రీధర్, చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజ, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, నూజివీడు ఎమ్మెల్యే మేక ప్రతాప్ అప్పారావు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావులు హాజరయ్యారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఏలూరు సిఆర్ఆర్ కళాశాలలో రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ శుక్రవారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు యాటిట్యూడ్, నాలెడ్జ్, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని సూచించారు. ఏ చిన్న ఉద్యోగమైనా చేరి అనుభవం సంపాదించినప్పుడే ఉన్నత శిఖరాలను చేరుకోగలమని చెప్పారు. ఈ జాబ్ మేళాలో సుమారు 1500 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడి విజయరాజు తదితరులు పాల్గొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ అనేది కూడా డెవలప్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా జస్ట్ రీచ్ ద డెమోగ్రఫిక్ డివిడెండ్ యాస్ యు నో ఇండియా ఇస్ హైలీ పాపులస్ కంట్రీ. చాలా మంది ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ దేర్ బట్ ఓన్లీ 3-4 లాక్స్ స్కిల్ ఆ గ్యాప్ అనేది ఫిల్అప్ చేయగలిగితే మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ గెట్ ఎంప్లాయ్మెంట్. అది ఫిల్అప్ చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ప్రాగ్రెస్ లో ఉంది. సో ఒక important I just wanted to share with you is don't have to depend on any government schemes. Ever meena depend avakaledu meeku oka manchi environment vachindante you can save your family, you can get out of the poverty by getting a job. Not only you are helping yourself, you are also helping the country by paying taxes. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ అనివేటి మండపంలో దేవస్థాన అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు 1500 మందికి పైగా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా అమ్మవారిని పల్లకిలో అనివేటి మండపం వద్ద ఏర్పాటు చేసిన మండపం వద్దకు తీసుకువచ్చి ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. అనంతరం అమ్మవారికి హారతులు పట్టి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ప్రారంభించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వేండ్రా త్రినాథరావు మాట్లాడుతూ కరోనా కారణంగా 2 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం వాయిదా పడిందని, ప్రస్తుతం అంత అనుకూలంగా ఉండడంతో భారీ ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. వ్రతానికి కావలసిన పూజా ద్రవ్యాలు మహిళలకు ఉచితంగా అందజేసిందని, వ్రతం అనంతరం అమ్మవారి పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, గాజులు అందించినట్లు తెలిపారు.
వెంకటేశ్వర స్వామి గారి సన్నిధిలో దేవాలయ స్వామివారి సన్నిధిలో మామూలుక మహేశ్వర రథాలు అత్యంత వైభవంగా నిర్వహించబడింది. గతంలో 2019లో కార్యక్రమాన్ని చేయడం కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు మన ఈ కార్యక్రమం చేసుకోలేకపోయాం. స్వామివారి దేవాల అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం అనేది తొమ్మిదిన్నరకి మొదలుపెట్టే నిర్వహించారు. ఇందులో సుమారు 15 నుంచి 16 వందల వరకు పాల్గొని భక్తులతో కార్యక్రమాన్ని పూర్తి దేవస్థానం తరఫున వారికి ఏదైతే ఉపయోగించే సామాగ్రంతో అది ఉచితంగానే వారికి అందజేయడం జరిగింది. ఈ పూజ అనంతరం వారికి అమ్మవారి పసుపు కుంకుమ అలాగే గాజులు సీఎం జగన్ రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తూ పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని ఒంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు తెలిపారు. భీమడోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మనబడి నాడు నేడులో భాగంగా 130 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న అదనపు తరగతి భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుబాబు పాల్గొన్నారు. తొలుత పూజా కార్యక్రమాలు నిర్వహించి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఉపాధ్యాయులతో పలు అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్ నేతృత్వంలో విద్యకు పెద్దపీట వేస్తూ విద్యాభివృద్ధికి నాడు నేడు అమ్మఒడి జగనన్న విద్యా దీవెన వసతి దీవెన తదితర పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పుష్పవతి పలువురు ప్రజాప్రతినిధులు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. అడ్డు దేశం కాని దేశం వచ్చి నిరుపేదలకు కుష్టు రోగులకు మదర్ తెరిసా చేసిన సేవలు విలువ కట్టలేనివని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు తెలిపారు. సేవామూర్తి భారతరత్న మదర్ తెరిసా జయంతిని పురస్కరించుకుని భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు శుక్రవారం నిర్వహించారు. తొలుత ఆరోగ్య కేంద్రం ఆవరణలో గల మదర్ తెరిసా విగ్రహానికి గన్ని వీరాంజనేయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ నేతలు సిబ్బంది ఆసుపత్రిలోని రోగులకు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రావిపాల్, డాక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. సేవకు ప్రతిరూపం, సేవే లక్ష్యం, సేవే ధర్మం, సేవే ప్రాణం అనే పరమావిధిగా జీవించినటువంటి మరి ప్రజా సేవకురాలు మదర్ తెరిసా గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు భీమడోలు పిహెచ్సి సెంటర్ ఏదైతే ఉందో మహానుభావుల యొక్క సేవలను ఒకసారి గుర్తించుకుంటూ ఎవరైతే నిరుపేదలు మరి సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఆవిడ ప్రపంచవ్యాప్తంగా ఈవేళ మదర్ తెరిసా గారు మరి మన భారతదేశ భాష అని చెప్పుకుంటాక మన అందరం కూడా గర్వపడే రీతిలో ఈవేళ ఉన్నామంటే ఆవిడ యొక్క మరి భావాలను కానీ ఆవిడ యొక్క ఆశయాలను కానీ అమలు పరచడానికి మన అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా కంకణ బదులై లేని వారికి ఎవరైతే ప్రభుత్వ సహాయానికి దూరంగా ఉంటారో, ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా సహాయపడే రీతిలో మరి మదర్ తెరిసా గారి యొక్క ఆశయ సాధనకు మనందరం కూడా కట్టుబడి పనిచేద్దామని మరొకసారి ఆ యొక్క మహానుభావురాలి మదర్ తెరిసా యొక్క జయంతి సందర్భంగా అందరికీ మరొకసారి ఆవిడ సేవాగుణాలని స్మరించుకుంటూ ఆవిడ యొక్క బాటలో మనందరం కూడా పయనించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాము. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 2వ తేదీన పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జనసేన జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఏలూరులోని జనసేన కార్యాలయంలో మాతృమూర్తి మదర్ తెరిసా జయంతిని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మదర్ తెరిసా చిత్రపటానికి రెడ్డి అప్పలనాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించనున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ఉపాధ్యాయ
అధ్యక్షులు బొత్స మధు, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ జనసేన రవి, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధినేత మా ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ 2 పుట్టినరోజు సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయంలో అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో సోషల్ కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దాంట్లో భాగంగానే జనసేన పార్టీ కార్యాలయం ఇక్కడ ఫుట్టౌన్ ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయంలో 2 ఉదయం 9 మెడికల్ మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం. ఆశ్రమ హాస్పిటల్ వారి చేత ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో మొత్తం అన్ని టెస్టులు చేసి మందులు కూడా ఇవ్వడం, ఈసీజీ, షుగరు, బీపీ, సాధారణ వైద్య పరీక్షలు, ఎముకలు ఆటోమేటిక్, కంటి పరీక్షలు, చెవి ముక్కు గొంతు పరీక్షలు, ఇలాంటి ఊపిరితిత్తుల పరీక్షలు, అలాగే స్త్రీ గర్భిణీ పరీక్షలు, మరియు ఉచితంగా ఈ మందులన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి మందులన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా ఈ యొక్క పరీక్షల్లో ఏదైనా కంప్లైంట్స్ వస్తే, ఏదైనా డిసీజ్ వస్తే దాన్ని హాస్పిటల్లో తీసుకెళ్ళి వారు వ్యాన్లోనే తీసుకెళ్ళి ఫ్రీగా వైద్యం చేసి, లేదా ఇంకా అక్కడ చేయవలసిన పరీక్షలు ఏమైనా ఉంటే అక్కడ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దింపడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా ఆపరేషన్ సంబంధించి ఏదైనా ఆపరేషన్ కంప్లైంట్ ఉండి ఆపరేషన్ పడితే ఆపరేషన్ కూడా చేసి వారిని మళ్ళీ ఇంటి దగ్గర దింపడం జరుగుతుంది. కార్మికుల హక్కులను హరించే విధంగా 4 లేబర్ కోడ్లు అమలు కొరకు నిర్వహించే సమావేశాలు తీవ్ర నష్టకరమని సిఐటియు జిల్లా అధ్యక్షులు బి సోమయ్య, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి బుద్ధ వెంకట్రావు, ఏఐటియుసి జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబులు ఆరోపించారు. ఏలూరులోని పాత బస్టేషన్ సెంటర్ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 25-26 తేదీలలో తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని రద్దు చేయాలని, కార్మిక సంఘాల నేతలు అక్రమ అరెస్టులను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి జగన్నాథం, వి సాయిబాబా, కె విజయలక్ష్మి, కాకర్ల అప్పారావు, ఎం రాము, కె రామాంజనేయులు, జి కోటేశ్వరరావు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. నిన్న రోజున తిరుపతిలో భారతదేశ వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర బృందాలు 4 లేబర్ కోడ్ని ఏ విధంగా అమలు చేయాలని సమావేశం ఏర్పాటు చేశారు. ఎవరి కోసం అయ్యా సమావేశం అని ప్రశ్నిస్తున్నాం. 4 లేబర్ కోడులు కార్మికుల హక్కులు హరించే కోడులు, 44 చట్టాలు 4 లేబర్ కోడులుగా తయారు చేసినటువంటి మోడీ సర్కారు భారతదేశ పెట్టుబడిదారుగా ఉన్నటువంటి ఆదాని అంబానీకి లాభం చేకూర్చే విధంగా, కార్మిక శ్రమను దోచుకునే విధంగా, కార్మిక కష్టాన్ని దోచుకునే విధంగా, యావత్తు పారిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క హక్కులు కాలవచ్చే విధంగా ఆ చట్టాలను అమలు చేయడానికి పూనుకున్నారు. ఆ నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు నిన్న తిరుపతిలో ప్రశ్నించారు, అడిగారు. అడిగినటువంటి కార్మిక సంఘాల నేతలను అక్రమంగా అరెస్టు చేశారు, ఔషధ నిర్బంధం చేశారు, నిర్బంధాలకు గురి చేశారు. ఇదేం ప్రజాస్వామ్యం అని ప్రశ్నిస్తున్నాం, ఇదేమి రాజ్యాంగం అని ప్రశ్నిస్తున్నాం. తిరుపతి ఇది భారతదేశ వ్యాప్తంగా తిరుమల తిరుపతి అత్యధిక దేవాలయం, గౌరవించే పూజించే దేవాలయం. నిన్న ఒక్కరోజు ఈరోజు కూడా మొత్తం తిరుపతి అంతా కూడా పోలీసు వలయంలో చిక్కుకుంది. ఇదే ప్రజాస్వామ్యం అయ్యా అని ప్రశ్నిస్తున్నా మోడీని, ఇటు జగన్ రెడ్డి గారిని. కనుక 4 లేబర్ కోడ్లను బేషరత్తుగా రద్దు చేయాలి. కార్మిక హక్కులను కలరేస్తే కార్మిక సంఘాలు చూస్తూ ఊరుకోవు, కార్మికులు చూస్తూ ఊరుకోరు. కనుక మీరు ఆదానికి అంబానికి ఉడుంగట్టే విధానాన్ని పూర్తిగా విరమించకపోతే భారతదేశ వ్యాప్తంగా కార్మికులు చేస్తున్నటువంటి పోరాటంలో మోడీ సార్ జగన్ సర్కారు ఊరుకాక తప్పదని సందర్భంగా తెలియజేస్తున్నారు. వరి సాగుకు బెడదగా మారిన ఎలుకల నిర్మూలనకు వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న సామూహిక ఎలుకల నివారణ పథకం సేవలను వినియోగించుకోవాలని వేమడోలు ఎంపీపీ కనమాల రామయ్య కోరారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సామూహిక ఎలుకల నివారణ పథకంలో భాగంగా శుక్రవారం ఎలుకల నివారణ మందు ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని వేమడోలులో ఎంపీపీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా బేమడోలు అగ్రికల్చర్ ఏవో ఎస్పివి ఉషారాణి మాట్లాడుతూ బేమడోలు సబ్ డివిజన్ పరిధిలో గల 45,430 ఎకరాల విస్తీర్ణంలో సాగుతున్న వరి సాగులో ఎలుకల నిర్మూలన కోసం 190 కేజీల బ్రోమో డయోలోన్ మందు కేటాయించామన్నారు. దీనిలో భాగంగా బేమడోలు మండలంలోని 14 రైతు భరోసా కేంద్రాల పరిధిలో గల 16,000 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగులో ఎలుకల నిర్మూలనకు 7 కేజీల ఎలుకల నిర్మూలన మందు కేటాయింపు జరిగిందన్నారు. అగ్రికల్చర్ ఏడీ ఉషా రాజకుమారి సూచన మేరకు కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు డాక్టర్ పాము మాన్సింగ్, రామకృతి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రైతులందరూ కూడా వ్యవసాయ పరంగా ఈ ఎలుకలతో చాలా పంట నష్టం జరుగుతుంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖతో రైతులందరికీ సామూహికంగా ఎలుకలు నివారణ చేయడానికి మందుని ఇచ్చి ఈరోజు కార్యక్రమం చేపట్టాము. అది మన భీముడు మొట్టమొదటిగా ఈరోజు ఈ మందుని ఇవ్వడం జరిగింది. దయచేసి రైతులందరూ ముందుకొచ్చి ఈ మందుని తీసుకుని అందరూ కలిపి చేసినట్లయితే ఎలుకలు నివారించవచ్చు. వరి పంటలో నష్టం కలిగించేది ఎలక, అది కూడా చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు మనకి ఎక్కువ నష్టం అనేది కలిగిస్తుందండి. సో ఈ ఎలకల్ని విడివిడిగా కాకుండా సామూహికంగా అంటే అందరూ గ్రామంలో ఉన్న రైతులందరూ కలిసి ఒకేసారి ఈ ఎలుక నిర్మూలన అనేది చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు రైతులందరికీ కూడా బ్రోమోడైలిన్ అనే ఈ ఎలకల మందుని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందండి. ఈరోజు మన భీమడోలు మండలంలో ఉన్న 14 ఆర్బీకేల్లోని కూడా ఈ బ్రోమోడైలిన్ మందు అనేది సిద్ధంగా ఉంచడం జరిగింది. ఇవాళ ప్రతి ఆర్బీకేలో కూడా ఆ గ్రామంలో ఉన్న రైతులందరికీ కూడా ఈ మందు అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి. ఒక ప్యాకెట్ వచ్చేసి 100 గ్రాముల ప్యాకెట్. ఈ 100 గ్రాముల ప్యాకెట్ని 4 కేజీల 800 గ్రాముల నూకల్లో 100 గ్రాముల నూనె కలపాలి. 100 గ్రాములు మన ఈ బ్రోమోడైలిన్ ఎలకల మందు అనేది కలిపి ఈ 5 కేజీలు నూకల్లోని మొత్తం కలుపుకొని 15 గ్రాముల కింద ఒక్కొక్క పొట్లం కింద కట్టుకొని వాటిని మనం ఈ పొలం గట్ల చుట్టూ ఎక్కడైతే ఎలకలు బొరియలు అనేవి ఉన్నాయో అక్కడ కనుక పెడితే కనుక తిన్న 3-4 రోజులకి ఎలకలు అనేది చనిపోవడం జరుగుతుందండి. ఈ సామూహిక ఎలుకల నిర్మాణం అనేది గ్రామం మొత్తం ఇదే రోజు ఈ రోజే చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ మందుని ఉచితంగా రైతులందరికీ పంపిణీ చేయడం జరుగుతుందండి. భీమడోలు మండలం మొత్తం 16,000 ఎకరాల ఆయకట్టుకు గాను మనకి ఈ మన మండలానికి 71 కేజీల బ్రోమోడైలిన్ మందు అనేది మనకి ఉచితంగా రావడం జరిగిందండి. ఆయిల్ పంప్ గెలల ధర తగ్గించడం దారుణమని, టన్నుకు 23,000 రూపాయల ధర ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఏలూరు పవర్పేటలోని ఉద్దరాజు రామం భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహ అధ్యక్షత వహించగా కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలోని రైతాంగ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహ, ఉపాధ్యక్షులు కె జలపాలు, సహాయ కార్యదర్శులు బొడ్డు రాంబాబు, కట్టా భాస్కర్రావు తదితరులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని పెద్ద పెద్ద కార్పొరేట్లకు అప్పచెప్పి ప్రధానమంత్రి ఫసల్ బీమాకి తలవగ్గింది. ఆ రకంగా కనీసంగా రాష్ట్రంలో ఎవరికైనా రైతుకు రాకపోతే అడిగే అవకాశం ఉండేది, అది కూడా లేకుండా కార్పొరేట్ కంపెనీలు వాటి ఆఫీసులు రెండో ఈ విధంగా ఎందుకంటే వచ్చే సీజన్కి సంబంధించి ఆ రకమైన ప్రమాదం జరగబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పంటలు, వాటి గిట్టుబాటు ధరలు, వాటికి సంబంధించి కూడా ఇంత ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన కూడా చేయలేదు. అటువంటి మన సమగ్ర సర్వే అని చెప్పి పేదల భూములన్నీ కూడా పక్కన పెట్టి ఆ విధంగా ఒక పెద్ద ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం కంపెనీ పెట్టుకుని ఆ కంపెనీకి భూములను తీసుకునే ప్రోగ్రాం కూడా పెట్టుకుంది. వీటన్నింటినీ కూడా రైతాంగం వ్యతిరేకించాలి, ప్రతిఘటించాలి. మోటార్లకి మీటర్లది ప్రయత్నం చేస్తున్నారు, వెనక్కి పోతున్నారు, ముందుకు వస్తున్నారు. ఏవి చేసినా రకమైన మోటార్ల మీటర్లు పెడితే రాష్ట్రం బొగ్గుమంటుంది. తప్పకుండా రాష్ట్రంలో ఆ రకమైన ప్రతి నిరసన కార్యక్రమానికి పిలిపించున్నాం. రేపు ఇవాళ కదా ఇవాళ ప్రోగ్రాం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అంటే దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5వ తారీఖున ఢిల్లీలో వేలాది మంది పెద్ద సదస్సు ఉంది. ముఖ్యంగా కనీస మద్దతు ధర పంటలకు ఇవ్వాలని చెప్పేది, అంటే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లు వెనక్కి తీసుకోవాలని ఆ రకమైనటువంటి ప్రధాన డిమాండ్లమైన ఢిల్లీలో సదస్సు జరుగుతుంది సెప్టెంబర్ 5వ తారీఖు.
దాన్ని జయప్రదం చేయడానికి అన్ని జిల్లాల నుంచి కూడా రైతాంగం ఢిల్లీ రావాలని చెప్పుకుంటాం. పెదపాడు మండలం వట్లూరులోని రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు వారి సేవా గుణాన్ని కనపరిచారు. కళాశాల సమీపంలోని జాతీయ రహదారిపై ఒక వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో సదరు వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రుని గమనించిన రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు 108కి సమాచారం అందించి ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అసలు ఆయన తాలూకు ఇక్కడ ఎవరు లేరు. కాలు కాలు పైన కాలు పైన పొద్దునే చెప్పండి. చెయ్యా ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరొక బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.